वेलकम टू मधुस होम टिप्स एला उन्नार मीर अंदरू ना कामेंट लो चेप्पंडी नेन चाला बागुन्नानु ई रोजु इंट्लोने ओवन अवसरं लेकुंडा ईजीगा स्पांज केक एला तयार चेसुकोवालो मीकु चूपिद्दाम अनुकुंटुन्नानु दानिकि कावाल्सिन ऐटम्स एंटो अदि एला प्रिपेर चेसुकोवालो इप्पुडु मनं चूसेद्दां ఒక కప్పు మైదా పిండి పెరుగు ఒక కప్పు ఆయిల్ కొద్దిగా పౌడర్ షుగర్ వెనిల్లా ఎసెన్స్ సాల్ట్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ మనం ముందుగా పౌడర్ షుగర్ ని ఒక బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి ఇది హాఫ్ కప్పు షుగర్ पौडर चेस्ते ओक कप्पु पौडर शुगर अवुतुंदी लेदा मीरु शुगर कूडा याड चेसुकोवच्चु कप्पते करगडानिकि टाइम पडुतुंदि काबट्टि पौडर शुगर याड चेसुकोवाली अदे विधंगा नेक्स्ट इंदुलोकि आयिल ओक 4 5 स्पून्स वेसुकोवाली आ तर्वात पेरुगु ओक कप्पु याड चेसुकोवाली इदि एग्लेस केक काबट्टि नेनु पेरुगु याड चेसुकुंटुन्नानु एग् वेसुकोवाल्सिन वाळ्ळु एग्स वेसुकोवच्चु అదే విధంగా ఒక 4 5 డ్రాప్స్ వెనిల్లా ఎసెన్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇందులో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మనం కలుపుకోవాలి దీని అంతటిని కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎలక్ట్రిక్ విస్కర్ లాంటిది ఏదైనా ఉన్నట్లయితే దాంతో కలుపుకోవచ్చు లేకపోతే మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగా వస్తుంది ఇది ఎంత బాగా కరిగినట్లయితే అంత బాగా కేక్ స్పాంజ్ గా వస్తుంది ఈ విధంగా మొత్తం బాగా అంతటిని కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఒక జల్లెడ సహాయంతో దీన్ని వేసుకొని గడ్డలు ఏమైనా ఉంటే పక్కకి తీసేసుకోవాలి మైదా పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బేకింగ్ సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అదే విధంగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ లేని వాళ్ళైతే బేకింగ్ సోడానే వేసుకోవాలి ఒక స్పూన్ దాకాను వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మరొకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పించ్ ఆఫ్ salt వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పిండి గనక కొంచెం గట్టిగా ఉన్నట్లయితే ఇందులో కాచి చల్లార్చిన పాలు చాలా లైట్ గా తక్కువ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్నట్లయితే మనకి క్రీమీ టెక్చర్ వచ్చేదాకా కూడా చేసుకోవాలి చూశారు కదా నేను కొంచెం పాలు యాడ్ చేశాను ఈ విధంగా మనకి పిండి వచ్చేదాకా వేసుకోవాలి ఇలా పిండి వచ్చేదాకా కూడా మనం బాగా దీన్ని కలుపుకోవాలి ఎక్కడ ఏ మధ్యలోని పిండి ఎక్కడ లేకుండా కూడా నీట్ గా కలుపుకోవాలి లేదంటే కేక్ మనకి బాగా రాదు ఇలా కలుపుకున్న తర్వాత ఒక కుక్కర్ గాని లేదా ఒక దళసరి గిన్నె గాని స్టవ్ మీద పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి బేకింగ్ కోసం దీనిలో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఒక అల్యూమినియం గిన్నె తీసుకోవాలి దీంట్లోని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతటిని అంతర్ కూడా అప్లై చేసుకోవాలి గిన్నె అంతటికి కూడాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం మైదా పిండిని చల్లుకోవాలి చల్లుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి లేదా ఎవరి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్టయితే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పిండి అంతటిని కూడా ఈ గిన్నెలోకి మనం వేసేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతటిని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి ఎక్కడ బబుల్స్ మధ్యలో ఏమీ లేకుండా కూడా ఇలా గట్టిగా కొట్టుకుంటూ ఆ పిండి అంతటిని కూడా సర్వ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న పాన్ తాలూక మూత తీసుకొని ఈ గిన్నెని అందులోకి మనం పెట్టుకోవాలి అంచులేవి కూడా టచ్ అవ్వకుండా మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక
15 to 20 minutes మనం మూత తీయకుండా అలా ఉంచినట్లయితే కేక్ మనకి బేక్ అయిపోతుంది. ఇది అయిందో లేదో చూసుకొందికి ఒక టూత్ పిక్ గాని ఏదైనా స్పూన్ గాని గుచ్చి చూసినట్లయితే మనకి పిండి అంటుకోకుండా ఉంటే కేక్ మనకి బేక్ అయిపోయినట్టే. ఇలా అయిపోయిన తర్వాత ఈ కేక్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది బాగా చల్లారేదాకా కూడా దీన్ని కదపకుండా ఒక పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత చుట్టూ అంచులన్నిటిని కూడా ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ఒక ప్లేట్ దీని మీద రివర్స్ చేసి ప్లేట్లోకి తీసుకున్నట్టయితే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఈజీగా ఉండే స్పాంజ్ కేక్ మనకి రెడీ అయిపోయింది. ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీని మీద ఇష్టమైన వాళ్ళు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్ కూడా దీని మీద యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీ టేస్టీగా ఉండే స్పాంజ్ కేక్, వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయినట్టేనండి. మీరందరూ ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను ఈ వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్.